హాయ్ అండి, నమస్తే. నేను స్వర్ణ. 4 క్యారెట్లతో ఇలా సింపుల్గా హల్వా చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. 4 క్యారెట్లను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చూడండి, ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న క్యారెట్ని స్ట్రెయినర్లో వేసి జ్యూస్ తీసుకోవాలి. చూడండి, నాకు 4 క్యారెట్లకి ఇంత జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లవర్ వేసి గడ్డలు లేకోకుండా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని ఇందులో 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇలా అంతా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ప్యాన్లో 1 కప్ పంచదార వేసుకోవాలండి. పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. 1/2 కప్ నీళ్లు పోసి పంచదార పాకం ఏమీ రానవసరం లేదండి. పంచదార ఇలా కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 చిన్న స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ పోసుకోవాలండి. పోసే ముందు ఒకసారి విస్కర్ తోటి బాగా కలుపుకుని పోసుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కాస్త దగ్గర పడుతుంది కదా, 2-3 నిమిషాలకే ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులో నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నానండి. ఇలా 2-3 స్పూన్లు పోసుకుంటూ ఇలా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలండి. ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలండి. గ్లాస్ బౌల్కి ఘీ అప్లై చేసి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. ఇలా వేసి దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హల్వా పోసేసుకోవడమే. ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు కానండి, రెగ్యులర్గా అయితే హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు దీన్ని 1-2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత చూడండి, 2 గంటల తర్వాత సెట్ అయిపోయింది బాగా. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకోవటమేనండి. డీమోల్డ్ చేసుకుని పీసెస్ కట్ చేసుకోవటమే. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ క్యారెట్ హల్వా మీకు కూడా నచ్చింది కదూ, అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.